ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ చాలామంది రిక్వెస్ట్ పెట్టిన టాపిక్ అన్నమాట. అన్నదమ్ములు గనక ఒక ఇంట్లో ఒక ఇద్దరున్నారు, ముగ్గురున్నారు, నలుగురున్నారు, ఐదుగురున్నారు, సో వీళ్ళు ఏ ఫ్లోర్లో ఉండాలి, అంటే మొదటివాడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండాలా, లేదంటే టోటల్ టాప్ ఫ్లోర్లో ఉండాలా, లేదంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉండాలా, సో ఈ విధమైనటువంటి కండిషన్స్ అనేవి ఉంటున్నాయి. సో ఈ కండిషన్స్లో మీ అందరికీ ఒక క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని మీరు చూడండి. 100% వీటికి సంబంధించిన పరిష్కారం, అసలు వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అనుకోండి, ఈ వీడియోలో మీకు లభిస్తుంది. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఒక ఎగ్జాంపుల్ కోసం మనం ఒక 3 ఫ్లోర్స్ తీసుకున్నామండి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, 3rd ఫ్లోర్. సో గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ అనుకోండి, వాచ్మెన్ రూమ్ అనుకోండి, లేదంటే ఎవరికన్నా కిరాయి వాళ్ళ కోసం ఒక 2 రూమ్స్ అనుకోండి. అయితే ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేసినప్పుడు పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, 3rd ఫ్లోర్, పైన ఒక పెంట్ హౌస్ అనుకుందాం. సో ఒక ఇంటి లోపల మనం ఒక 4 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. తల్లి తండ్రి ఉన్నారు, మొదటి కొడుకు, 2వ కొడుకు, 3వ కొడుకు. అంటే వీళ్ళ యొక్క పుట్టిన సంవత్సరాన్ని బేస్ చేసుకొని మనం 1, 2, 3 లాగా ఇక్కడ డిసైడ్ చేసాం. సో ఇందులో కూడా మీరు అబ్జర్వ్ చేసే తల్లిదండ్రులు వీళ్ళు. సో చాలామంది ఈ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం సరైన విధానం అనేది ప్రస్తుత కాలం లేదు. సో ఈ సనాతన ధర్మానికి సంబంధించి ఏముంటుంది మనం లాస్ట్లో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ప్రస్తుత కాలం ఏం నడుస్తుందంటే ఇక్కడ చూడండి. సో మొట్టమొదటి వ్యక్తి పై భాగంలో ఉండాలి. పై భాగంలో ఉండాలనే ఒక కాన్సెప్ట్తో ఈ మొట్టమొదటి వ్యక్తిని టాప్ ఫ్లోర్లో పెడుతున్నారు. సో 2వ వ్యక్తిని దాని తర్వాత ఫ్లోర్లో పెడుతున్నారు, 3వ వ్యక్తిని దాని తర్వాత ఫ్లోర్లో పెడుతున్నారు. సో ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేయండి. ఒరిజినల్ సిస్టమ్ ఆఫ్ రూల్ ఎట్లా ఉంటుందంటే, అసలు ఒక ఇంటికి సంబంధించినంత వరకు అత్యంత శక్తివంతమైన ప్లేస్ అసలు ఇంటి మొత్తంలో ఎక్కడ ఉంటుంది అంటే అది ఫస్ట్ చెప్పాల్సింది గ్రౌండ్ ఫ్లోర్. ఎందుకంటే ఏ విధమైనటువంటి శక్తి తరంగాలైనా, ఏ విధమైనటువంటి శక్తి అయినా, సౌండ్ ఎనర్జీస్, స్పేస్ ఎనర్జీస్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మీకు మ్యాచ్ అవ్వాలి అన్నప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. దాని తర్వాత 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్ ఈ విధమైనటువంటి ఫ్లోర్స్ అనేవి వెళ్తాయి. అయితే ఇందులో ఇంకొక కాన్సెప్ట్ కూడా మీకు చెప్తాను. కాస్మిక్ ఎనర్జీ అనేది కావాలి అని డిసైడ్ అయినప్పుడు టోటల్ టాప్ ఫ్లోర్ 1. సో కాస్మిక్ ఎనర్జీ స్పెషల్గా ఎవరి కోసం కావాలి అంటే కనుక ఆధ్యాత్మిక చింతన, దేవుడికి సంబంధించిన ఆరాధన చేయాలి. ఇప్పుడు దేవుడికి సంబంధించి ఏదో ఒక పాట కానీ, ఒక మంత్రం కానీ, ఏదైనా సరే ఆ దేవుణ్ణి స్మరించాలి. మనము ఆ దేవుడికి సంబంధించి ఆ ఆధ్యాత్మిక జీవనంలో ఉండాలి అని అనుకునే వాళ్ళ కోసం టోటల్ టాప్ ఫ్లోర్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తే మనకు ప్రస్తుత కాలం ఏమైపోయిందంటే తల్లిదండ్రులు ఎక్కడ ఉండాలంటే టోటల్ టాప్ ఫ్లోర్, 1st వ్యక్తి, 2nd వ్యక్తి, 3rd, పార్కింగ్లో ఎవరికన్నా వాచ్మెన్ కానీ ఒక రూమ్ కానీ ఏదన్నా వేసుకుంటున్నారు. అంటే ప్రస్తుత కాలం ఇట్లా అయిపోయింది. ఒరిజినల్ సిస్టమ్ ఆఫ్ రూల్లో నేను ఇందాకనే మీకు చెప్పాను కదా. సో ఇక్కడ ఏముంటుందంటే అన్నిటికంటే శక్తివంతమైన స్థలం ఎక్కడుంటుంది అంటే అది గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ అన్నదమ్ములలో మొట్టమొదటి వ్యక్తి అనే వ్యక్తి ఎవరైతే ఈ 1st పర్సన్ ఉంటాడో ఇంటికి, ఈ పర్సన్ 1st పుట్టడం జరిగింది. తల్లిదండ్రులకు ఇతను 1st పుట్టడం జరిగింది. పుట్టిన రోజు నుంచి ఈ అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, లేదంటే పెళ్ళికి సంబంధించి కానీ, బంధువులకు సంబంధించి కానీ, పూర్తి అన్ని రకాలైనటువంటి సమాచారం ఈ మొట్టమొదటి వ్యక్తి దగ్గర ఉంటుంది. అందరితో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మసలాలి, ఏదన్నా సమస్య వస్తే ఎట్లా తీర్చాలి, ఎవరికన్నా ప్రాబ్లం వస్తే మనం ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా మాట్లాడే విధానం, ప్రతిదీ తండ్రి దగ్గర నుంచి, తల్లి దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి, ఫ్రెండ్ సర్కిల్ నుంచి నేర్చుకొని ఒక అనుభవశాలి అవుతాడు. సో ఈ అనుభవశాలి ఎక్కడ ఉండాలి అన్నప్పుడు 100% ఫస్ట్ ప్రయారిటీ గ్రౌండ్ ఫ్లోర్. అయితే తల్లిదండ్రులు మెయింటైన్ చేస్తున్న సందర్భంలో
సో తల్లిదండ్రులు ఫస్ట్ ప్రయారిటీ వస్తారు. ఒకవేళ తల్లిదండ్రుల ఏజ్ కనుక ఒక 60, 65, 70 ఇయర్స్ అయిపోయినాయి, మేము రిటైర్మెంట్ స్టేజు, మేము ఇక అన్నీ హ్యాండిల్ చేయలేము అనే సందర్భంలో మొట్టమొదటి వ్యక్తి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి తల్లిదండ్రులను ఈ ఫ్లోర్లోనే పెట్టాలి. అర్థమైందండి? ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, ఎవరైనా సరే ఇంటికి వచ్చిన వెంటనే ముందు పెద్దవాళ్ళను కలుస్తారండి. అర్థమైందా? సో ఇక్కడ మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఇట్లా మీరు పెట్టినప్పుడు వీళ్ళు టాప్ ఫ్లోర్కి ఎవరు వెళ్ళాలండి. అర్థమైందా? సో ఇక్కడ 100% ప్రయారిటీ ఏముంటుందంటే గ్రౌండ్ ఫ్లోర్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, ఫోర్త్ ప్రయారిటీ అండి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేయండి, ఒక 4 కొడుకులు ఉన్నారు. మొదటి కొడుకు, 2వ కొడుకు, 3వ కొడుకు, 4వ కొడుకు ఇట్లా అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే ఇంటికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఎవరిని కలుస్తారంటే ఇంటి ప్రధాన వ్యక్తిని కలుస్తారు. అతన్ని కలిసిన తర్వాతనే మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ప్రస్తుత కాలం అయితే సరైన వాస్తు ప్రకారం ఇండ్లు కట్టక అన్నదమ్ములందరూ డివైడ్ అయిపోయి ఎవరికి వాళ్ళు సపరేట్ జీవనం సాగించి అందరూ తెగిపోయిన బతుకులు అండి ప్రస్తుతం. సో అట్లా కాకుండా అందరూ కలిసిమెలిసి ఒక్క మాట మీద ఉండాలనే ఒక కాన్సెప్ట్తో, ఒక లక్ష్యంతో ఈ సనాతన ధర్మానికి సంబంధించిన ఆగమ శాస్త్రాలు, పురాణాలు వీటన్నిటికి సంబంధించిన సమాచారం నేను మా హరివాస్తు ఛానల్లో మీ అందరికీ చెప్పి ఆ విధమైనటువంటి ప్లాన్స్ కూడా మేము డిజైన్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో చాలామందికి ఒక అనుమానం రావచ్చు, మేము డిజైన్ చేసే ప్లాన్ ఇంజనీర్ ప్లాన్ సేమ్ ఉంటుంది కదా అంటే అందులో కొన్ని చేంజెస్, అవి మీకు తెలియనటువంటి చేంజెస్ అనేవి ఉంటాయండి. అర్థమైందా? కొన్ని సీక్రెట్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని డోర్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని ద్వారాలకు సంబంధించిన కరెక్ట్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో ఈ విధమైనటువంటి కొన్ని సూత్రాలని మేము ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అన్నదమ్ములు ఎవరైనా సరే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి టాప్ ఫ్లోర్కి వెళ్ళాలండి. సో మొదటి వ్యక్తి, 2వ వ్యక్తి, 3, 4 వ్యక్తి ఈ విధంగా మీరు తీసుకోవాలి. నేను రీసెంట్గా చెన్నైకి వెళ్ళినప్పుడు ఒక 10 ఫ్లోర్స్ 12 ఫ్లోర్స్ వాళ్ళు ఇల్లు కట్టారు. వాళ్ళ తండ్రిదండ్రులు ఎక్కడున్నారంటే టోటల్ టాప్ ఫ్లోర్, 12వ ఫ్లోరో 13వ ఫ్లోర్లో వాళ్ళు పెట్టారనమాట. సో ఇది చాలా పెద్ద మిస్టేక్ అండి. ఈ విధంగా మీరు చేయడం చాలా పెద్ద తప్పు. అర్థమైందండి? సో ఎవరైనా ఇప్పటి నుంచి సరైన విధానంలోకి వెళ్ళండి. ఎందుకంటే అత్యంత శక్తివంతుడు కావాల్సింది మొట్టమొదటి వ్యక్తి. అది తల్లిదండ్రులు అయితే తల్లిదండ్రులు, లేదు ప్రధాన వ్యక్తి అన్న అయితే అన్న. పోనీ ఈయన లేడండి, మరి నేను ఉండొచ్చా? హెస్, 100% ఉండొచ్చు. ఒక ఎగ్జాంపుల్లో మీకు చెప్తాను, మళ్ళీ ఒక డౌట్ కూడా రావచ్చు. అదేంటంటే, సార్ మేము ఒక 4 అన్నదమ్ములం ఉన్నాం సార్. సో మొట్టమొదటి వ్యక్తి ఒక 4 సంవత్సరాల ముందు చనిపోయాడు. ఇప్పుడు ఆ ఇంటిని ఎవరు తీసుకోవచ్చు అంటే, ఇక్కడ సింపుల్గా చూడండి, ఇప్పుడు ఈ మొట్టమొదటి వ్యక్తి చనిపోయాడు, ఇతన్ని టాప్ ఫ్లోర్లోకి తీసుకొని వెళ్ళిపోయి మిగతా వాళ్ళు ప్లేసెస్ చేంజ్ చేసుకోవచ్చు. అర్థమైందండి? ఎందుకు చేంజ్ చేసుకోవచ్చు? మా వదిన గారు అన్నీ చూసుకుంటున్నారండి. ఆమె గనక టోటల్ కంట్రోల్ తీసుకొని అందరినీ ఆమె చూసుకునే స్టేజ్లో ఉంటే 100% ఆమె ఇక్కడనే ఉండాలి. అర్థమైందండి? మేము వదినని పట్టించుకోము, మాకు మేమే చేసుకుంటున్నాము, ఎవరికి వాళ్ళు ఎక్కడన్నా ఉండొచ్చండి, సంబంధం లేదు. అర్థమైందా? ఇల్లు మొత్తం హ్యాండిల్ చేసే వాళ్ళ గురించి అండి నేను ఇంతవరకు చెప్పింది. నేను ఒక వ్యక్తిని ఉన్నాను, నేను వీళ్ళందరినీ నేను చూసుకుంటాను, ఎవరికే సమస్య వచ్చినా నేను చూసుకుంటాను అనే వాళ్ళల్లో నేను ఫస్ట్ ప్రయారిటీస్ చెప్పాను. సార్ మేము అన్నదమ్ములం డివైడ్ అయిపోయాం, ఎవరెక్కడ ఉండాలి, ఎక్కడన్నా ఉండండి, సంబంధం లేదు. అర్థమైందండి? అత్యంత శక్తివంతుడు కావాలి అనే ఒక మనసులో ఉంటే గనక వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండాలి. సో ఈ కాన్సెప్ట్ మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. అర్థమైందా? సో ఈరోజు ఈ అన్నదమ్ములకు సంబంధించిన సమాచారంలో ఎవరెక్కడ ఉండాలనే పూర్తి సమాచారం మీకు అందించాను. ఇలాంటి స్పెషల్ టాపిక్స్ మీ అందరికీ కావాలంటే మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందితో షేర్ చేయండి, లైక్ చేయండి, గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.